వెరీ రీసెంట్లీ పార్లమెంట్లో ఒక బిల్ పాస్ చేస్తున్నారు. ఒకవేళ ఆ బిల్ కానీ యాక్ట్గా మారితే ఢిల్లీలో చీఫ్ మినిస్టర్ కంటే లెఫ్టినెంట్ గవర్నర్కి పవర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో రీసెంట్లీ బిల్ ఈజ్ సపోజ్ టు బి పాస్డ్ ఇన్ ద పార్లమెంట్ అండ్ ఇఫ్ దాట్ హ్యాపెన్స్ ఇఫ్ దట్ బిల్ బికమ్స్ అన్ యాక్ట్ ద కాన్సిక్వెన్సెస్ విల్ బి సచ్ వేర్ ఇన్ ఢిల్లీ ది లెఫ్టినెంట్ గవర్నర్ విల్ హ్యావ్ సుపీరియారిటీ ఓవర్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ. దానికి సంబంధించి ఒక అమెండ్మెంట్ యాక్ట్ని వాళ్ళు పాస్ చేస్తున్నారు, అమెండ్మెంట్ బిల్ని పాస్ చేస్తున్నారు. దాని పేరు GNCTD యాక్ట్ అంటే, మనకు ఆల్రెడీ GNCTD యాక్ట్ అని ఉంది, గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ 1991. ఈ 1991 నేషనల్ క్యాపిటల్ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు అమెండ్ చేస్తున్నారు. దాన్ని అమెండ్ చేస్తే ఒక బిల్ని పాస్ చేస్తున్నారు. ఆ బిల్ ప్రకారం ఏంటంటే చీఫ్ మినిస్టర్ కంటే లెఫ్టినెంట్ గవర్నర్కి చాలా విషయాల్లో పవర్స్ ఎక్కువ ఉంటాయి. అయితే ఇది ఎలా చేస్తున్నారన్న దాన్ని వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేస్తారన్న చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దానికి పార్లమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము ఎక్కడ కూడా దేన్ని వైలేట్ చేయలేదు, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా 2018లో ఏదైతే చెప్పిందో మేము దాని ప్రకారమే చేస్తున్నామన్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పిందే మేము చేస్తున్నామన్నారు. అయితే 2018 జులై 4th సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే, లెఫ్టినెంట్ గవర్నర్కి కొన్ని విషయాల్లో పవర్స్ ఉండవు. ఎక్కడైనా లెఫ్టినెంట్ గవర్నర్కి ఆ స్టేట్ గవర్నమెంట్కి అంటే ఆ సీఎంకి ఒకవేళ ఎక్కడైనా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తే లెఫ్టినెంట్ గవర్నర్ క్యాన్ మీట్ ప్రెసిడెంట్ ఇన్ ఎనీ మ్యాటర్ అని వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఎక్కడైనా కూడా లెఫ్టినెంట్ గవర్నర్కి ఎనీ మ్యాటర్లో డిఫరెన్సెస్ వస్తే ప్రెసిడెంట్కి అలా వచ్చని చెప్పారు. అయితే ఇక్కడ ఏమైందంటే, ఎనీ మ్యాటర్ ఎవ్రీ మ్యాటర్ దగ్గర చిన్న హిపోక్రసీ కనిపించింది. ఎనీ మ్యాటర్ వేరు, ఎవ్రీ మ్యాటర్ వేరు. ఈ కొత్తగా పాస్ చేసిన అమెండ్మెంట్ బిల్ ఒక యాక్ట్గా అయితే గవర్నమెంట్ తీసుకునే ఏ డెసిషన్ అయినా ఇక్కడ గవర్నమెంట్ అంటే ఇంకా లెఫ్టినెంట్ గవర్నరే వచ్చేస్తారు. ఒపీనియన్ ఆఫ్ గవర్నమెంట్ అన్నప్పుడు ఒపీనియన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ రాదు, ఒపీనియన్ ఆఫ్ లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేస్తుంది. అయితే ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో కూడా ఆల్రెడీ మనకు ఒక ఆర్టికల్ ఉంది, ఆర్టికల్ 239AA. ఆర్టికల్ 239AA ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్కి కొన్ని పవర్స్ ఉన్నాయి. ఎప్పుడైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చినప్పుడు ప్రెసిడెంట్ని కలవచ్చు అని చెప్పేసి కొన్ని పవర్స్ ఇచ్చారు 239AA అనే ఆర్టికల్లో. ఇక్కడ ఏమైందంటే, మనకి కొన్ని ఏరియాస్లో మాత్రం, ఉదాహరణకి పబ్లిక్ ఆర్డర్, పోలీస్, ల్యాండ్, ఇటువంటి ఏరియాస్ని ఎగ్జామ్ చేసుకున్నప్పటికీ కూడా ఎప్పుడైతే లెఫ్టినెంట్ గవర్నర్కి పవర్స్ పెరుగుతాయో, విచ్ ఈస్ డైరెక్ట్లీ రిఫరింగ్ టు ద ఫ్యాక్ట్ దట్ చీఫ్ మినిస్టర్ విల్ హ్యావ్ నో పవర్స్. సో దిస్ ఈస్ ద రీసెంట్ బిల్ సపోజ్ టు బి పాస్డ్ ఇన్ ది పార్లమెంట్. బట్ ద గవర్నమెంట్ క్లెయిమ్స్ దట్ వీఆర్ నాట్ వైలేటింగ్ ఎనీథింగ్ ఎట్ ఆల్, వీఆర్ నాట్ వైలేటింగ్ ద ఫండమెంటల్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, వీఆర్ నాట్ ఈవెన్ డినయింగ్ అండ్ డిస్రెస్పెక్టింగ్ ద సుప్రీం కోర్ట్స్ జడ్జ్మెంట్. సుప్రీం కోర్ట్ చెప్పిన దాంట్లోనే వీఆర్ ఇన్ లైన్ విత్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ అన్నారు. సో లెట్ అస్ సీ హౌ ఫార్ దిస్ బిల్ క్యాన్ బి పాస్డ్ అండ్ హౌ ఫార్ దిస్ బికమ్స్ అన్ యాక్ట్ అండ్ లెట్ అస్ ఆల్సో హ్యావ్ టు అండర్స్టాండ్ ద వేరియస్ రిపర్కషన్స్ దట్ విల్ బి ఫేస్డ్ ఇఫ్ దిస్ రియల్లీ హ్యాపెన్స్. ఢిల్లీ చీఫ్ మినిస్టర్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ యాక్ట్ ఇది. అయితే ఇది మనందరికీ తెలిసిన విషయమే, ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్, రూలింగ్ పార్టీ, సెంట్రల్ రూలింగ్ పార్టీలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఢిల్లీలో గెలవలేకపోతుంది. అరవింద్ కేజ్రీవాల్ ఇస్తున్న కాంపిటీషన్కి సంబంధించి, అరవింద్ కేజ్రీవాల్ వెళ్తున్న అప్రోచ్కి సంబంధించి బీజేపీ అక్కడ సక్సెస్ కోసం చాలా ఇయర్స్ నుంచి కూడా ట్రై చేస్తుంది. రీసెంట్ ఎలక్షన్స్లో కూడా అబ్సల్యూట్ మెజారిటీతో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచారు. మేబీ కొంతమంది క్రిటిక్స్ చెప్పేది ఏంటంటే, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ పవర్స్ని తగ్గించడానికే బీజేపీ ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో వాళ్ళు ఈ బిల్ని అమెండ్ చేస్తున్నారు, ఈ బిల్ని పాస్ చేస్తున్నారు అన్నది ఒక ఆర్గ్యుమెంట్. ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే, దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ దిస్, ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ లైన్లోనే కదా ఈ బిల్ అనేది ఉంది అని చెప్పేసి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, as far as our competitive exams are concerned, we should study a little bit about the National Capital of Delhi, Delhi Act 1991, the same time article 239AA. Delhi ki sambandhinchi oka separate video lo avasaramaithe nenu asalu Delhi anedi okappudu enti tarvata adi UT యూనియన్ టెరిటరీగా ఉన్న ఢిల్లీ మనకి నేషనల్ క్యాపిటల్ ఆఫ్ యూటీగా అలా అయింది. ఇప్పటికీ దాన్ని మనం స్టేట్గా
ఎందుకు కన్సిడర్ చేయము దాని మన నేషనల్ క్యాపిటల్ ఆఫ్ యునో ఢిల్లీ అని అంటాం కానీ వి యూజువలీ డోంట్ కన్సిడర్ ఢిల్లీ ఏ స్టేట్. దానికి రీజన్స్ ఏంటి అన్నది మనం ఒక సపరేట్ వీడియోలో ఇఫ్ రిక్వైర్ కెన్ స్పెండ్ మోర్ టైమ్. దిస్ ఈజ్ అబౌట్ ద రీసెంట్ బిల్ పాస్డ్ ఇన్ పార్లమెంట్ విచ్ మైట్ రెడ్యూస్ ద చీఫ్ మినిస్టర్స్ పవర్ ఇన్ ఢిల్లీ. ఆల్ ది బెస్ట్.